నమస్తే అండి ఒక పక్క హైదరాబాదులో విపరీతంగా వర్షాలు పడుతూ కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది నష్టం చాలా జరిగింది ఎందరో నిరాశ్రయులయ్యారు చాలా చాలా కష్టపడుతున్నారు చాలామంది వర్షం ఆగడం లేదు ఆగుతోంది వస్తోంది అది పరిస్థితి ఇక చాలా చోట్ల బురద ఇక రాబోయే సమస్యలు కూడా చాలా ఉంటాయి వాటన్నింటినీ అధిగమించాలి పోరాడాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చింది ఆర్థిక అవసరాన్ని భర్తీ చేయడం కోసం చాలామంది సహాయం చేస్తున్నారండి వాళ్లల్లో కొంతమంది పేర్లు మేము ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎవరినైనా సరే మేము చెప్పలేకపోయాం మిస్ అయ్యాము అనుకుంటే దాని అర్థం ఏంటంటే మా దగ్గర డేటా లేదు అని చెప్పి అర్థం అంతే తప్ప కావాలని చెప్పకుండా ఉండడం కాదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాయొచ్చు మేము కూడా వాళ్లకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇక కొంతమంది పేర్లు అండి నేను ఇక్కడ చెప్తాను హైదరాబాదులో వచ్చినటువంటి ఆ భారీ వర్షాలు వరదలు వాటి వల్ల నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బు అందిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక డబ్బే కాదు వస్తు రూపంలో కూడా సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వ్యాపారులు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు వాళ్ళందరూ అండి పెద్ద పెద్ద స్థాయిలో విరాళాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ వచ్చారు తెలంగాణలో ఎంపీల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న నాయకుల స్థాయి వరకు కూడా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు సాధ్యమైనంత ఎక్కువ మంది అండి సహాయం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళ శాలరీలను కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు అలా సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అండి మనం కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక మొట్టమొదటగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు తమ రాష్ట్రం తరఫు నుంచి పదిహేను కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని తెలంగాణకు ప్రకటించారు అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ఆమె ప్రకటించారు అయితే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు లెటర్ కూడా రాశారు సుహృద్భావంతో సోదర భావంతో మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పి ఇక మేము మీకు ఇస్తున్నాము అని చెప్పి కూడా లెటర్స్ రాశారు ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రముఖంగా మాట్లాడాలి అంటే రెండు సంస్థలు ఒకటి అపర్ణ గ్రూప్ రెండు హోమ్ గ్రూప్ వాళ్ళు పెద్ద ఎత్తున సహాయం చేశారు అపర్ణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండి ఎస్ఎస్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ మాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మేము ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వానికి అండగా ఉండడం కోసం మా బాధ్యతగా మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరు కోట్ల రూపాయలు సాయం చేస్తున్నామని చెప్పి అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ సంస్థ వాళ్ళు ప్రకటించారండి సిక్స్ క్రోర్స్ వాళ్ళు ఇస్తున్నారు అలాగే మై హోమ్ మైహోం అనగానే మీకు తెలిసే ఉంటుంది మై హోమ్ గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ రామేశ్వరరావు గారు ఐదు కోట్ల రూపాయలు సహాయాన్ని ఆయన అందిస్తున్నారు ఈ కష్టకాలంలో అంతేకాకుండా ఎవరెవరైతే ఈ కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బులు ఇస్తూ సాయం చేస్తున్నారో వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళందరినీ ఆయన అభినందించారు ప్రజలందరూ కూడా త్వరలో ఈ వరదల నుంచి బయటపడాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు సో మైహోం వాళ్ళండి ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు ఇంకా ఆ తర్వాత సినిమా సెలబ్రిటీస్ గురించి కూడా నేను మాట్లాడతాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సినిమా సెలబ్రిటీస్ని ఫాలో అవుతుంటారు కాబట్టి ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు సో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు చెప్తే కొంత వాళ్ళు కూడా ఏమైనా ఇన్స్పైర్ అవుతారు ఏమైనా సహాయం చేయాలి అని అనుకుంటే ముందుకు వచ్చి సహాయం చేస్తారన్న ఉద్దేశంతో కొంతమంది పేర్లు నేను చెప్తూ ఉన్నాను నా దగ్గర ఎంతవరకు డేటా ఉందో అది నేను చెప్తాను మొట్టమొదటగా మనం మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే ప్రభాస్ గారి గురించి మాట్లాడాలి ఎందుకంటే అత్యధిక డబ్బు ఇచ్చింది ప్రభాస్ గారు ఇప్పటి వరకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ప్రభాస్ గారు ప్రకటించారు అంతకుముందు మహమ్మారి వచ్చిన సందర్భంలో కూడా అండి అత్యధిక డబ్బు ప్రభాస్ గారు ఇచ్చారు ఒక ప్రభాస్ గారే కాదు వాళ్ళ పెద్దనాన్న కృష్ణరాజు గారు డబ్బు ఇచ్చారు మహమ్మారి ఇచ్చినప్పుడు ఆయన కాకుండా ఆయన భార్య కృష్ణరాజు గారి భార్య ఆవిడ మళ్ళీ హెల్ప్ చేశారు వాళ్ళ పిల్లలు వాళ్ళు సాయం చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అండి ఇండివిజువల్గా ఒక్కొక్కరు సాయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము చూసాం ఇప్పుడు ప్రభాస్ గారు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఈ ముగ్గురు అండి చెరో కోటి కోటి రూపాయల చొప్పున వీళ్ళు సహాయం చేశారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు నాగార్జున గారు వీళ్ళు యాభై లక్షల రూపాయల చొప్పున సహాయం చేశారు సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిఫ్టీ ల్యాక్స్ నాగార్జున గారు ఫిఫ్టీ ల్యాక్స్ ఆ తర్వాత హీరో రామ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇరవై ఐదు లక్షలు ఆయన సహాయం చేశారు ఆ తర్వాత పది లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరంటే రవితేజ గారు విజయ్ దేవరకొండ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే నిర్మాత రాధాకృష్ణ గారు అనిల్ రావిపూడి గారు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ అండి పది పది లక్షల రూపాయల చొప్పున వాళ్ళు సాయం చేశారు ఇచ్చారు ముఖ్యమంత్రి సాయనిధికి ఆ తర్వాత బండ్ల గణేష్ గారు డైరెక్టర్ హరీ శంకర్ గారు ఐదైదు లక్షల చొప్పున వాళ్ళు ఇచ్చారు ఇలా ఎంతవరకు నా దగ్గర డేటా ఉందో అది నేను చెప్పాను మొత్తానికైతే అండి పునరావాస కార్యక్రమాల కోసం ఇలా డబ్బు అందింది వాటిని సద్వినియోగం చెయ్యాలి అని చెప్పి చేస్తారు అని చెప్పి మనం ఆశిద్దాం ఊహిద్దాం ఇంకా దాంతోపాటు హైదరాబాద్ ఆ త్వరలో వరదల నుంచి విముక్ విముక్తి కావాలి అని చెప్పి కూడా మనం కోరుకుందాం ఈ సందర్భంగా ఈ ముఖ్యంగా సినిమా హీరోస్ వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్స్ కూడా నేను కొన్ని చూశాను మహేష్ బాబు గారు ఆయన పెట్టారు ఏంటంటే తెలంగాణలో భారీ వర్షపాతం ఈ రేంజ్లో పడడం ఇంత వినాశనం ఎప్పుడూ కూడా మేము చూడలేదు అసలు ఊహించలేదు అని చెప్పి ఆయన చెబుతూ ఇదిగో కోటి రూపాయలు ఇస్తున్నానని చెప్పారు అలాగే నాగార్జున గారు కూడా ఆయన చెప్తూ భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి చాలామంది జీవితాలు నాశనమయ్యాయి తక్షణం సహాయ చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేశారు అందుకు నేను ఆయన ప్రశంసిస్తూ ఉన్నాను నేను నా వంతుగా ఈ సాయం చేస్తున్నాను యాభై లక్షలు అని చెప్పి నాగార్జున గారు ఆయన ట్వీట్ పెట్టారు అది కూడా నేను చూశాను అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ కూడా నేను చూశాను వర్షాలు వరదలతో హైదరాబాద్లో చాలామంది జీవితాలు రోడ్ మీద పడ్డాయి అందుకే నా వంతు సహాయంగా నేను ఇదిగో ఈ డబ్బు ఇస్తున్నాను యాభై లక్షలు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ట్వీట్ నేను చూశాను ఇలా కొంతమంది ట్వీట్స్ నేను చూడడం జరిగింది అలాగే చిరంజీవి గారు ఆయన కూడా ట్వీట్ పెట్టారు ఇతరులను కూడా మీరు చేయండి సాయం చేయండి సాయం చేయండి అని చెప్పి చిరంజీవి గారు కూడా జనాలండి ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇది జరుగుతోంది హైదరాబాద్కి అయితే అండి తీర నష్టం జరిగింది అది మాత్రం ఖచ్చితంగా మనకు సుస్పష్టంగా కనిపిస్తోంది కుండపోత వర్షాలు ఆగినట్టే ఆగుతున్నాయి మళ్ళీ పడుతున్నాయి ఆగినట్టే ఆగుతున్నాయి మళ్ళీ పడుతున్నాయి ఇది పరిస్థితి ఇక దీంతోపాటు కొంతమంది ఉదాహరణకు ప్రొడ్యూసర్ ఉన్నారు మహేష్ కోనేరు అని చెప్పి ఆయన వరద బాధితుల కోసం వెయ్యి కేజీల బియ్యము దాంతోపాటు ఐదు వందల దుప్పట్లు అవన్నీ అందిస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించారు సో డైరెక్ట్గా మనీ ఇవ్వకుండా ఇలా సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదండి విషయం హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ స్థాయి వరకు సహాయం చేసుకుంటే ఆ స్థాయి వరకు దానికంటే ముందు మీ రక్షణ ఏంటనేది కూడా మీరు చూసుకోకుండా అది మర్చిపోకండి ఇది టీ మిక్స్టర్ ఛానల్ తరఫు నుంచి మేము చెప్తున్నాం တန်ရွာဒါလို